హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలైనా టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి గుణపాఠం నేర్పినట్ట. టిఆర్ఎస్ నాయకత్వం దేని నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదా? ఇప్పుడు ప్రజలంతా అహంభావం మీద విజయం సాధించామని చెప్పేసి భావిస్తున్న సమయంలో ఆ అహంభావాన్ని కొంచెమైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అహంభావం ఒకటే కాదు ఇక్కడ సమస్య. అసలు టిఆర్ఎస్ నాయకత్వానికి ఉన్నటువంటి అంచనా ఏమిటి? ప్రజలంటే వారి అభిప్రాయం ఏమిటి? ప్రజలను చులకనగా చూడటం అనేది ఇప్పటికైనా మానేస్తారా లేదా అనేటువంటిదే ప్రశ్న. ఇప్పటిదాకా టిఆర్ఎస్ నాయకత్వం భావించింది ఏమిటి? ఒకసారి ఎన్నికైన తర్వాత ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక చిన్న సంక్షేమ పథకం ప్రకటించడం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తలను గ్రామస్థాయి వరకు కార్యకర్తలందరినీ నాయకులందరినీ కొనేయటం, వీలైతే ప్రతిపక్షాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న అభ్యర్థుల్ని కూడా కలిపేసుకోవటం, వీటికి తోడు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికారులందరినీ రంగంలోకి దించి ప్రజలను మభ్యపెట్టడం, అట్లనే డబ్బు పంపకంలో పెద్ద ఎత్తున బీజేపీతో పోటీ పడడానికి సిద్ధపడటం, ఇవి చేస్తే ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు, ఓట్లు అవే వస్తాయనేటువంటి పద్ధతుల్లో నమ్ముతున్నారు టీఆర్ఎస్ నాయకత్వం. మరి ఇప్పుడు హుజూరాబాద్లో ఇవన్నీ చేశారు కదా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయారు? అంటే ప్రజలు నాలుగు డబ్బులు పడేస్తే వచ్చేస్తారు, నాలుగు ఆశ చూపిస్తే వచ్చేస్తారు, లేకపోతే కొన్ని పార్టీల కార్యకర్తల జేబులో ఉన్నట్టు ఉంటారు ప్రజలందరూ. వాళ్ళు లేమ్మంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, ఎవరికి ఓటేయమంటే వాళ్ళకు ఓటేస్తారు. ప్రజలకు స్వతంత్ర ఆలోచన ఉండదు, స్వతంత్ర అభిప్రాయాలు ఉండవు, వాళ్ళకంటూ స్వతంత్రత ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఎవరో చెప్తే వినేటువంటి అమాయక జనమే తప్ప కనీస మాత్రమైనటువంటి రాజకీయ చైతన్యం వాళ్ళు స్వతంత్రంగా వ్యక్తం చేయజాలరు. ఇది టిఆర్ఎస్ నాయకత్వం అభిప్రాయంగా కనబడుతున్నది. అందుకే ఒక సంక్షేమ పథకం, లేకపోతే ప్రతిపక్షాల కార్యకర్తలను నాయకులను కొనేయటం, పెద్ద ఎత్తున బీజేపీతో పోటీ పడి డబ్బు పంచడానికి సిద్ధపడటం, వీటితో అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు. ఈ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రజల సమస్యలను ఆత్మగౌరవాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చైనా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించాలనే స్పృహ కూడా అవసరం లేదనేది టిఆర్ఎస్ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే కేంద్రంతో పోట్లాడి మన హక్కులు సాధించుకోవాల్సిన సమయంలో కూడా అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకొని ఒక లాలూచి కుస్తీ నడిపిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు కల్పించారు ముఖ్యమంత్రి. అంటే ప్రజలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రజలను డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక ప్రజల పట్ల ఉన్నటువంటి చులకన భావంతో ప్రధానమంత్రితో కేంద్రంలో బీజేపీ సర్కారుతో లాలూచి కుస్తీ నడిపినా ప్రజలకేమీ అర్థం కాదన్నంత అహంభావంతో వ్యవహరించినటువంటి ఫలితం కాదా ఇది? అనేక సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. కరోనా సందర్భంగానే కేంద్రం నిధులు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, కానీ కేంద్రంతో ఇతర రాష్ట్రాలని కలుపుకొని ఒత్తిడి తేవడానికి సిద్ధపడలేదు, తెలంగాణ ప్రజల్ని కదిలించడానికి సిద్ధపడలేదు, జిఎస్టీ బకాయిల్ని కేంద్రం ఎగ్గొడుతోంది, వాటిని కేంద్రం మీద ఒత్తిడి చేసి చట్టపరంగా రావాల్సిన బకాయిల్ని కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడలేదు. జిఎస్టీ బకాయిలే కాదు, గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి రకరకాల పద్ధతుల్లో రావాల్సినటువంటి బకాయిలు కేంద్రం తొక్కిపెడుతుంటే, తెలంగాణ ప్రజలను నమ్ముకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉంటే అవైనా వచ్చేది? ఇలాంటివి చేయడానికి కూడా సిద్ధంగా లేదు. తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడానికి సిద్ధంగా లేదు. మరి తెలంగాణ ప్రజలను నమ్ముకుంటే అది సాధించుకోవచ్చు కదా? రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా
లేకపోవడం అన్యాయమని చెప్పే స్పృహ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి కదా. ఇట్లా మొదలు పెడితే అనేక అంశాలు, తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు, చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు కొన్ని, విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సినవి కొన్ని, ఒక ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు కొన్ని, ఇవేవి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు. ఎంతసేపు తమ రాజకీయ స్వప్రయోజనం కోసం కేంద్రంతో లాలుచీపడ్డమే తప్ప గౌరవప్రదంగా తెలంగాణ ప్రజల హక్కులను గౌరవించి నిలబడడానికి సిద్ధపడలేదు. ఇక దేశమంతా ఇప్పుడు రగులుతున్నటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను, అట్లనే కార్మిక చట్టాలను రద్దు చేసి కోర్ట్స్గా ఏర్పాటు చేసినటువంటి తీరును, ఇలాంటి దుర్మార్గమైనటువంటి కేంద్రం చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. సమర్థించింది పార్లమెంట్లో. అంటే పార్లమెంటులో ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని, ఢిల్లీకి పోయి ప్రధాని చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు జరిపినా ప్రజలు పట్టించుకోరని, ప్రజల పట్ల ఇంత చులకన భావం ఉంటే టీఆర్ఎస్ భవిష్యత్తులో మరి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో కూడా గమనంలో పెట్టుకోవాలి. అంతేకాదు, టీఆర్ఎస్ఏ కాదు, టీఆర్ఎస్ చేసేటువంటి ఈ తప్పుడు పనుల వల్ల, టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ఈ తప్పుడు ధోరణులు, తప్పుడు పనుల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారనేటువంటి స్పృహలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణుల్లో, కార్యకర్తల్లో అనేక మంది ఈ విషయం అర్థం చేసుకుంటున్నారు, కానీ తమ అధినేతను ప్రశ్నించగలిగేటువంటి ధైర్యం లేక లోపల కుమిలిపోతున్నారు. ఈవెన్ శాసనసభ్యుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ధోరణి మారాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఇప్పటికైనా ప్రభుత్వ అధినేత, టీఆర్ఎస్ అధినేత ఆత్మవిమర్శ చేసుకోవాలి, పునరాలోచించాలి, తన ధోరణి మారాలి. అట్లనే రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసి వచ్చేటువంటి పార్టీలను అవసరమైతే కలుపుకునైనా కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి, కేంద్రంతో కొట్లాడడానికి సిద్ధపడాలి. హుజూరాబాద్ ఎన్నిక ఒక హెచ్చరికగా తీసుకుంటే వివేకం ప్రదర్శించినట్టు అవుతుంది. దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోకుండా ఇదే నిర్లక్ష్య ధోరణి, అహంభావ ధోరణి కొనసాగిస్తే అవివేకమే కాదు, తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు ఇది హాని కలిగించేటువంటి చర్య అవుతుంది. చారిత్రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద తప్పు బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత తగిన ఆత్మవిమర్శ చేసుకుని తన ధోరణి మార్చుకుంటారా లేదా వేచి చూద్దాం.